అందుకనే. నమస్తే అండి, నా పేరు గోపాలకృష్ణ. మాది పశ్చిమ గోదావరి జిల్లా చంద్రపూడి మండలం ఎండపల్లి గ్రామం. ఈరోజు మా ఫామ్లో మా పొలంలో పొలానికి యూరియా డిఏపీకి బదులుగా మేము గో ఆధారిత వ్యవసాయంలో ద్రవ జీవామృతాన్ని తయారు చేయడం జరుగుతుంది. ఈ ద్రవ జీవామృతం ఎలా తయారు చేయాలి, ఎలా వాడుకోవాలో మేము ఈరోజు మీకు చూపించడం జరుగుతుంది. ద్రవ జీవామృతానికి ముందుగా కావాల్సింది ఏంటంటే 200 లీటర్ల ప్లాస్టిక్ డ్రమ్ తీసుకోవాలి. దాంట్లో 180 లీటర్ల వరకు నీరు పట్టుకోవాలి, మంచినీరు. పట్టుకున్న తర్వాత మనము 10 కేజీల దేశీ ఆవుపేడ 10 కేజీల దేశీ ఆవుపేడను వేయాలి. పది కేజీలు దేశీ ఆవుపేడని మొత్తం కూడా మనం ఇలా వేసుకోవాలి. తర్వాత మనకి దేశీ ఆవు మూత్రము, దేశీయ ఆవుమూత్రం చాలా విశిష్టమైనది. ఈ ఆవుమూత్రంలో దాదాపుగా 99% పైబడి యూరిక్ అండ్ జింక్, ఐరన్, పంటకు కావాల్సినటువంటి ఎన్పీకే ప్రధాన పోషకాలన్నీ కూడా ఈ యొక్క ఆవుమూత్రంలో ఉన్నాయి. సో ఆవుమూత్రాన్ని మనము 10 లీటర్ల దేశీయ ఆవుమూత్రం పోసుకోవాలి. అలాగే సూక్ష్మజీవులు తయారు కావడానికి ఏదైనా తీపి పదార్థము, చెరుకు రసము లేదా తాటి బెల్లము లేదా ఏవైనా ఇతరతర పండు రసాలు మనము పోసుకోవాలి. 2 లీటర్లు లేదా 2 కేజీలు. పప్పు దినుసులు పిండి 2 కేజీలు. పప్పు దినుసుల పిండి గుప్పెడు పొట్టమట్టి లేదా గట్టుమట్టి. ఇవన్నీ కలుపుకున్న తర్వాత మనం ఏదైనా కర్ర సమూహాన్ని తీసుకొని సవ్యదిశలో, అంటే గడియారం ఆకారంలో దీన్ని సవ్యదిశలో తిప్పుతూ ఉండాలి. ఇలా తిప్పినప్పుడు ఏమవుతుందంటే దీని లోపల ఉన్నటువంటి సూక్ష్మజీవులన్నీ కూడా తయారవుతాయి. ప్రధానంగా దీంట్లో మనము దేశీయ ఆవు పేడ, దేశీయ ఆవు మూత్రము, అలాగే పప్పు దినుసుల పిండి, బెల్లము లేదా తాటిగుజ్జు, ఇతరతర పండు రసములు, జ్యూస్ మనము ఇందులో యాడ్ చేసాము. అలాగే పుట్టమట్టి లేదా గట్టుమట్టి. దేశీయ ఆవుపేడలో కోట్లానుకోట్ల సూక్ష్మజీవులు ఉన్నాయి. అలాగే ఆవుమూత్రంలో కూడా చాలా రకాలైనటువంటి బ్యాక్టీరియాస్, మన పంటకు ఉపయోగపడేటువంటి, ఎదుగుదలకు ఉపయోగపడేటువంటి ఆవుమూత్రంలో ఉన్నాయి. అలాగే పప్పు దినుసుల పిండి, ఎందుకంటే ఈ సూక్ష్మజీవులు తయారు చేయడానికి, ఈ సూక్ష్మజీవులు దీంట్లో తయారు కావడానికి ప్రధానమైనటువంటి ఆహారం అన్నమాట. అలాగే బెల్లంలో లేదా ఇతర తీపి పదార్థం ఏదైతే కలుపుతామో దీంట్లో ఐరన్ ఎక్కువ ఉంటుంది. ఈ సూక్ష్మజీవులు దాదాపుగా భూమి లోపల ఉన్నటువంటి 100 నుంచి 150 అడుగుల లోపల ఉన్నటువంటి ఈ యొక్క సూక్ష్మజీవులన్నీ కూడా పైకి రావడానికి ఈ యొక్క తీపి పదార్థాన్ని మనము ఇందులో యాడ్ చేస్తున్నాం. అలాగే ఇందులో గుప్పెడు పుట్టమట్టి లేదా గట్టుమట్టి ఎందుకు యాడ్ చేస్తున్నామంటే దీని లోపల ఉన్నటువంటి సూక్ష్మజీవులన్నీ కూడా మొత్తం ఈ డ్రమ్ అంతా కూడా స్ప్రెడ్ అవుతుంది. ఇది 3 నుంచి 4 రోజుల వరకు కూడా ఇలా ప్రతిరోజు ఉదయము సాయంత్రము సవ్యదిశలో తిప్పాలి. ఎందుకు ఈ సవ్యదిశలో తిప్పాలంటున్నామంటే ఇలా తిప్పేటప్పుడు లోపలికి ఆక్సిజన్, గాలి వెళ్తూ ఉంది. సో ఈ గాలి అంతా కూడా సూక్ష్మజీవులకి ప్రాణవాయువుగా ఉపయోగపడుతుంది. మనం ఎప్పుడైతే ఇలా తిప్పినామో సూక్ష్మజీవులు అభివృద్ధి చెందడానికి బాగా దోహదపడుతుంది. ఇలా 3 రోజులు ఉదయం సాయంత్రం సవ్యదిశలో తిప్పి 3 రోజుల తర్వాత మనము దీన్ని ప్రధాన పంట క్షేత్రానికి ఉపయోగించుకోవాలి. ఇలా తయారైనటువంటి జీవామృతాన్ని పంట పొలానికి ఉపయోగించుకోవాలి. దీనికి ప్రధానంగా ఎండ తగలకుండా, వర్షపు నీరు ఇది అవ్వకుండా దీనికి
ఒక పైనటువంటి ఏదైనా పల్చటి గుడ్డ గాని ఏదైనా మనము కట్టాలి ఇదన గోను సంచి సమూహంతో మనం దీన్ని చక్కగా ఇలా కట్టాలి ధన్యవాదములు మరలా మూడు రోజుల తర్వాత మనము ఈ జీవామృతాన్ని చూద్దాము।